ఆలోచనకు, భారత రాజ్యాంగానికి ఇవాళ ఆలోచన ఏదైతే ఆ ఇచ్చినటువంటి తీర్పు చాలా బాధాకరం. ఎందుకంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల్లో ప్రధానంగా మా బిడ్డ లేకపోవడం ఇవాళ చాలా దారుణం. ఎందుకంటే అందులోనే కనుక మా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీలు ఉంటే మా సమస్యలు తెలుసు కాబట్టి అది వాదించకుండా పోయారు. అయినప్పటికీ ఏడుగురితో వేసినటువంటి కమిటీలో ఒక మహిళ, ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం, అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి విరుద్ధం, భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా ఇది విరుద్ధమని, ఇది చెల్లనేరదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి మరి అలా ఆమె పక్కకు జరిగింది. ఏడుగురు ఉన్నప్పటికీ ఆరుగురితోని ఇలా ఒక ప్రకటన చేయించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ ప్రకటన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, జడ్జీలకు కూడా ఒకటి మేము ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాం. గతంలో వచ్చినటువంటి చంద్రబాబు గవర్నమెంట్, గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్, మరి ఆనాడు వర్గీకరణకు కేంద్రం వర్గీకరణ జరగాలి అనుకున్నప్పుడు చెప్పినటువంటి కేంద్రంతో సంబంధం లేకుండా వర్గీకరణ రాష్ట్రాల వారీగా జరిగితే ఇది చెల్లనేరదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. అప్పుడు వర్గీకరణ కొట్టేసిండ్రు సుప్రీంకోర్టు, రాష్ట్రాలకు హక్కు లేదని చెప్పేసింది. అయినా ఇవాళ మళ్ళా అదే సుప్రీంకోర్టు మరి అలా రాష్ట్రాలకు హక్కులు ఇస్తూ మరి వర్గీకరణకు పచ్చజెండా ఊపడం అనేది ఇలా న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు ముఖ్యంగా నమ్మకం పోయింది. మాకు గౌరవం ఉంది న్యాయం అంటే, అందుకే మేము న్యాయబద్ధంగానే ఇంకా పోరాడుతూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా న్యాయబద్ధంగా పోరాడుతూ ఉన్నాం. పోతే వచ్చినటువంటి ఏదైతే ప్రకటన రోజున తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలా దళితులు కూడుంటే మరి ఒక తాటిపై వస్తే మా ఆటలు చెల్లవని, భారతదేశంలో అందరికంటే ముందే మేము వర్గీకరణ చేస్తామని చెప్తా ఉన్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. దళితుల మీద నీకు శుద్ధశుద్ధి ఉంటే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినప్పుడు 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇవాళ మా జనాల ప్రాతిపాదికన మీరు రిజర్వేషన్లు పెంచినాక మాట్లాడు తప్ప, ఇవాళ 15% ఉన్నటువంటి రిజర్వేషన్ల దానికి పక్కన పెట్టి మా వర్గీకరణ చేస్తా అంటే కేవలం ఒక వర్గం వాళ్ళు నీకు ఓట్లేసి గెలిపించలేదు, కేవలం ఒకటే వర్గం వాళ్ళు నేను అధికారంలోకి తేలేదు. ఈ విషయాన్ని పక్కన పెట్టి మరి ఇలా నువ్వు నేనే చేస్తానను, ఇది రాబోయేటువంటి ఎలక్షన్లలో కూడా మాలల సత్తా ఏందో నీకు చూపిస్తాం ఇలా ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో విషయం, మా మాల సోదరులు ఏదైతే ఇవాళ కేవలం మాల మహానాడు, దళిత ఉద్యమం, దళితుల సబ్జెక్టుతో ఇవాళ రాష్ట్ర నాయకులుగా జాతీయ నాయకులుగా ఎదిగి ఇవాళ ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడకపోవడం సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలు అననే ముందు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం నాయకులారా, మాల నాయకులారా, స్పెసిఫిక్గా ముందాల మీరైతే అంబేద్కర్ వారసులు అయితే, నిజంగా అంబేద్కర్ వారసులుగా చెప్పుకోబడుతున్న మీరు అంబేద్కర్ వారసులు అయితే ప్రకటన ఇవ్వండి, రోడ్ల మీదకి రండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. ఏ ఆగ్రకుల పార్టీ రాజకీయ పార్టీలకు పక్కన పెట్టి మీరు రండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. ఆనాడు కాపాడుకున్నాం, ఈనాడు కూడా కాపాడుకుంటాం. మీరు కనుక స్పందించకుండా మీరు ఇంట్లోనే ఉంటే ఫస్ట్ మీ ఇళ్ళలో ముట్టడి చేస్తాం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తాం, ఆ ప్రభుత్వ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తాం. ఫస్ట్ మిమ్మల్నే ఎందుకు అంటే మీరు ఏదో తల్లిపాలు దాగి రొమ్ముగిద్దినట్టుగా వ్యవస్థ చేస్తూ ఉన్నారు. మిమ్మల్నే ఫస్ట్, మిమ్మల్ని ఎక్కడెక్కడిగా నిర్బంధం చేస్తే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రభుత్వంలో లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా మేల్కోకపోతే తప్ప భవిష్యత్తులో మీకు ఇక చాలా పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల కింద 5 జడ్జీలతోటి ఇది రాజ్యాంగ విరుద్ధమని అప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ల ద్వారా చట్టాల ద్వారా తెచ్చినప్పటికీ, అప్పుడు మన స్వర్గీయ పివి రావు గారు తన ఐఏఎస్ క్యాడర్ ఉద్యోగాన్ని వదిలేసి
1997లో మాలమానాడ్ ఏర్పాటు చేసి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పుడు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు 5 జడ్జిలతోటి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది చేయాలంటే 341 ఆర్టికల్ అది పార్లమెంటు పరిధిలోని అంశము, దాన్ని మేము న్యాయ పరిధిలోకి రాదని అప్పుడు 5 జడ్జీలు క్లియర్ కట్గా చెప్పారు. చెప్పిన తర్వాత అదే జడ్జి ఇప్పుడు 7 మందితోటి జడ్జీలతోటి మన మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదే వాళ్ళు అందులో 6 ఏం చెప్తారంటే ఇది చేయొచ్చు అని చెప్తారు. ఇంకొక ఆమె జడ్జి లేడీ ఏం చెప్తుందంటే త్రివేది గారు ఇది 341 ఇది మన న్యాయ వ్యవస్థ దీన్ని ఏమి చేయలేదు, ఓన్లీ పార్లమెంటు ద్వారానే దీన్ని ఏదైనా చేస్తే చేయొచ్చు అని చెప్పి ఉంది. కానీ 341 ఆర్టికల్లో కూడా క్లియర్ కట్గా ఎస్సీలో డెవలప్ అయినటువంటి కులాలను తీసేసే అధికారం రాష్ట్ర గవర్నర్ సిఫారసు ద్వారా రాష్ట్రపతి తీసేయచ్చు. చేర్చుకోవాలంటే గవర్నర్ ద్వారా సిఫారసు నుంచి రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్లో చేర్చవచ్చు. కానీ ఎక్కడ వర్గీకరణ చేయాలని చెప్పేసి కులాలను విభజించి రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, కానీ న్యాయస్థానాల పని న్యాయస్థానం చేయనప్పుడు ప్రశ్నించే హక్కును కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగంలో కల్పించాడు. మేము దాని ద్వారానే మా సోదరులను అడుగుతా ఉన్నాను నేను ఫస్ట్. మేము నష్టపోయినాం అంటున్నావు, నష్టపోయింది నువ్వు కాదు మేము నష్టపోయినాము, నష్టపోతూనే ఉన్నాం 20 నుంచి. దీనికి ఉదాహరణగా గత ఎలక్షన్లలో గెలిచినటువంటి స్థానాల గురించి నేను ప్రస్తావిస్తా. ఎందుకంటే ఎంపీటీసీలు మొత్తము 1015 మాదీయ సోదరులు గెలిచారు, మాలలు 395 మాత్రమే మాల సోదరులు గెలిచారు. జెడ్పీటీసీలు 46 మాదీయ సోదరులు గెలిస్తే 33 మాత్రమే మాల సోదరులు గెలిచారు. అలాగే ఎంపీపీలు 48 మాదీయ సోదరులు ఉంటే 25 మాల సోదరులు ఉన్నారు. జెడ్పీ చైర్మన్లు మాదీయ సోదరులు 4 ఉంటే మాలలు 2 మాత్రమే ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలర్లను తీసుకుంటే 119 సోదరులు ఉంటే 83 మాత్రమే మాలలు ఉన్నారు. అలాగే మేయర్లు ఒక్కటే స్థానంలో రిజర్వ్ ఉంటే అది మాదీయ సోదరులకే పోయింది. అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ వివరాలు తీసుకుంటే 2014-2015 లెక్కలు తీసుకుంటే 29581 మాదీయ సోదరులు తీసుకుంటే కేవలం మాలలు 1477 మాత్రమే మాల సోదరులు ఉన్నారు. అలాగే 2015-16 లెక్కలు తీసుకుంటే 16980 మాదీయ సోదరులు ఉంటే కేవలం 6618 మాల సోదరులు ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 ఎకరాల స్కీమ్లో 2014-15 551 లబ్ధిదారులకు మాదీయ సోదరులకు వస్తే మాలలకు కేవలం 160 రావడం జరిగింది. అలాగే 2015-16 3 ఎకరాల స్కీమ్ తీసుకుంటే 1432 వాళ్ళకు వస్తే 491 మాత్రమే మాల సోదరులకు వచ్చింది. అలాగే దళిత బంధు మొదటి నియోజకవర్గం సగటున ఏ నియోజకవర్గంలో కానీ మాదీయులకు 90 వస్తే కేవలము మాలలకు 10 మాత్రమే రావడం జరిగింది. ఇన్నేళ్ళ మీ ఉద్యమంలో ఉపకులాలు అంటున్నారు. ఉపకులాలలో 59 ఉపకులాలు ఉంటే ఎన్ని ఉపకులాలకు మీరు న్యాయం చేసారు మీరు గుర్తు చేసుకోవాలి సోదరులారా. ఈ వర్గీకరణ పేరుతోటి మీరు గడిపినటువంటి పాపం ఎన్ని రోజులు నడుస్తూనే ఉంది, కానీ మాలలు ఎన్నడూ మీరు ఎక్కువ తింటారని ఎన్నడూ బాధపడలేదు. కాకపోతే కలిసి ఉంటేనే రాజ్యాధికారము అనేది మాలల కాన్సెప్టు. ఇప్పుడు ఇన్ని వివరాలు చెప్పినాము, ఈ వివరాలు తప్ప ఇవి ఆన్ రికార్డుగా మేము ఆర్టీఐ సమాచారం ద్వారా తీసుకున్నటువంటి లెక్కలు ఇవి. ఇవి ఉత్తుతగా గాలి ముచ్చట్లు కాదు. మనం ఎందుకు అంటున్నామంటే మాలా మాదీయులు 22% జనాభా ఉన్నది, వీళ్ళు కలుసుకుంటే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ కుట్ర పని ఒక సామాజిక వర్గాన్ని ఓట్లు లబ్ధి పొందాలని మాత్రమే వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తెచ్చాడు. ఎప్పుడే కానీ ఒక కోర్టు పరిధిలో అంశం ఉంటే కేసు ఓడిపోయిన నెలలో 3 నెలల సమయం ఉంటుంది, ఏడాది సమయం ఉంటుంది. 19 తర్వాత బెంచ్ ఏర్పాటు చేసినప్పుడే అందరికీ క్లియర్గా జడ్జిమెంట్ అనేది అర్థమైపోయింది. ఇది జడ్జిల తీర్పు కాదు, ఓన్లీ మోడీ తీర్పు అని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఒక ప్రకటన చేసాడు. ఏం ప్రకటన చేసాడు? త్వరలోనే రాష్ట్రాలకు అధికారం ఇస్తామని అన్నాడు. నువ్వు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఓటేసిన అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పిస్తుందని మేము ఎట్లా అనుకుంటాము? దీని ఇదొక అంశము.
ఇది నిజంగా తెలిసిన తీర్పే అయితే మందకృష్ణ గారు గౌరవ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలపాలి. ఎవరికి తెలిపిండు? గౌరవ ప్రధానమంత్రికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది. దీన్ని బట్టే మన అంశం ఏందనేది అందరికీ అర్థమైంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ మీరు ఉన్నటువంటి మాదియాలు బీజేపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి మాల సామాజిక వర్గం అత్యధికంగా మీకు ఓట్లేసి దగ్గర 9 నుంచి 10 మంది మాల ఎమ్మెల్యేని గెలిపించింది. నువ్వు వాళ్ళు గెలిపించిన కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు సభల ఒక డిప్యూ సీఎం ఉన్నాడు, ఒక స్పీకర్ మాల స్పీకర్ ఉన్నాడు, మిగతా ఎమ్మెల్యేలు విప్పులు ఉన్నారు. నువ్వు వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండానే ఓన్లీ దామోదర్ నరసింహనే ఆయన ప్రతిపాదన తీసుకొని మీరు ఓ సప్పట్లు కొట్టి జారి జారి చేస్తున్నారు. గతంలో మీ గురువుకు పట్టించిన గతే నీకు కూడా పడుతుందని నేను మాలమహనాడు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TS24 న్యూస్ ఛానల్, ఇది అందరి ఆత్మగౌరవ పత్రిక కాబట్టి దీని ద్వారా నా ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన జరుగుతున్నటువంటి పోరాటం, మరి ఈ పోరాటం ఏంటంటే వర్గీకరణ వద్దు అనేటువంటి ఇది భారత రాజ్యాంగం యొక్క కాన్సెప్ట్. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆవిర్భవించిన నాడు భారతదేశంలో జనాభా తమాషా ప్రకారంగా ఆనాడు ఎస్సీలకు ఉమ్మడి ఎస్సీలందరికీ కూడా 15% రిజర్వేషన్ కల్పించారు. ఈ 15% రిజర్వేషన్లో మరి గణతంత్ర దినోత్సవం అంటే మొన్ననే మనం జరుపుకున్నాం, అంటే 75 ఏళ్ళ పాటు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు జనాభా తమాషా ప్రకారం 15% ఉన్నటువంటి ఎస్సీలు ఇవాళ ఈ 2024లో 22% పెరిగినటువంటి విషయాన్ని ఇలా అందరూ కూడా గుర్తెరగాలి. మరి నిజంగా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ దళితులకు ఏదైనా మేలు చేయాలనుకుంటే ఆ ఉన్నటువంటి 15% ఉన్నటువంటి రిజర్వేషన్ జనాభా తమాషా ప్రకారం 22% పెంచాలి, అప్పుడు దళితులకు న్యాయం చేసినట్టు లెక్క. కానీ ఉన్నటువంటి 15% రిజర్వేషన్ను విచ్చలవిడిగా వర్గీకరణ చేసి ఒకరికొకరు కలవకుండా షాట్లో తౌడు కోసి కుక్కలు నెగబెట్టినట్టుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మా మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇది వర్గీకరణ యొక్క సారాంశం అని చెప్పేసి ఇలా చెప్పక తప్పదు. ఎందుకు మాట చెప్తున్నా అంటే ఇలా వర్గీకరణ ఎవరు కోరుకోలే, ఒక సామాజిక వర్గం వారు వారి ప్రయోజనాల కోసం మాత్రమే కోరుకున్నారు. కానీ ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, ఇలా దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక భావజాలం ఉన్నటువంటి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఇలా వర్గీకరణకు సపోర్ట్ చేయలే, ఇలా వర్గీకరణ ఎత్తుకోలే వాళ్ళు ఎవరు కూడా. లాస్ట్కు ఇవన్నో ఇలా చమర్కులంలో ఉన్నటువంటి పుట్టినటువంటి మాయావతి కూడా వర్గీకరణను వ్యతిరేకించింది. మరి కానీ ఇలా కొంతమంది మనువాద సిస్టంతో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేత కీలుబొమ్మలుగా మారినటువంటి అనేకమైనటువంటి సంస్థలు, అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసము, ఎందుకంటే ఇలా ఈ 22% దేశంలో వాళ్ళు 22% ఇలా పెంచితే కనుక వాళ్ళు రాజ్యాధికారానికి వస్తారు, రాజ్యాధికారం కోసం కోట్లాడతారు. 2% ఉన్న వాళ్ళు భయపడరు. ఈ 2% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కలవనీయద్దు అంటే ఉన్నటువంటి 15% విచ్ఛిన్నం చేసి వర్గీకరణ చేయాలనేటువంటి ఒక కుట్రతోటి ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇది చేసినట్టుగా ఇలా భావిస్తా ఉన్నాం. నిజంగా కూడా ఇలా బాధేస్తా ఉన్నది. వర్గీకరణ అంటే ఒక జాతిలో సుప్రీంకోర్టుగా ఫైనల్, ఇలా ఎవరికైనా అన్యాయం జరిగితే ఇలా కింది స్థాయి కోర్టులలో మున్సిపల్ కోర్టు కావచ్చు పోతే, అన్యాయం జరిగితే జిల్లా కోర్టు పోతాం, జిల్లా కోర్టులో అన్యాయం జరిగితే రాష్ట్ర హైకోర్టుకు పోతాం, హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు పోతాం. అట్లాంటి సుప్రీంకోర్టు ఇక ఫైనల్ గా ఏముండదు, రాష్ట్రపతి ఉంటాడు. మరి అట్లాంటి సుప్రీంకోర్టే ఒకసారి ఇది వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధము, ఇది చేయలేము, దళితుల్లో చిచ్చు పెట్టద్దు అని చెప్పేసి స్పష్టంగా వర్గీకరణను కొట్టివేస్తే మళ్ళా అదే సుప్రీంకోర్టు ఇలా మళ్ళీ వర్గీకరణ చేయమని చెప్పేసి తీర్పు రావడం అంటే ఒక్కసారి ఒక సుప్రీంకోర్టు 2 సార్లు ఎట్లా తీర్పు ఇస్తుంది అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఇది రాజకీయ తీర్పే, ఇది సుప్రీంకోర్టు తీర్పుగా ప్రజలు భావించట్లేదు, ఇలా రాజకీయ తీర్పుగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ దేశంలో ములాయం రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు,
ఇంకా దళిత సంబంధించినటువంటి బహుజన సంబంధించినటువంటి అనేకమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా ఇలా వ్యతిరేకం స్టార్ట్ అయిపోయింది. ఇలా దేశంలో ఈ మాలామాదిగానే ఉద్యమం కాదు, నిజంగా కూడా ఈ వర్గీకరణ అనేది సమాజ విచ్ఛిన్నకరమైనటువంటి ఉద్యమం, దళిత సమాజ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు కాబట్టి ఇది వర్గీకరణగా చూస్తలేదు. కలిసి వచ్చేది అంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి ఎస్సీలు బీసీలు అగ్రవర్ణ పేదలు సానుభూతి ఉన్నటువంటి రాజ్యాంగం తెలిసినటువంటి ప్రతి చదువుకున్నటువంటి వ్యక్తిని ఇందులో ఇంక్లూడ్ చేసుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఇంకా ఒక మాట చెప్తా ఉన్నా, అనేకమైనటువంటి ఏళ్ళుగా నేను అంబేద్కర్ వాదిని, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిని అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, చెప్పుకొని పబ్బం కడుపుతా ఉన్నారు. ఇలా అంబేద్కర్ వాదుల ద్వారా చెప్పుకునేటువంటి మీరందరూ కూడా ఇలా అంబేద్కర్ చేసినటువంటి సిద్ధాంతం, దళిత ఐక్యత సిద్ధాంతం వైపు మీరు ఎందుకు రావడం లేదు, ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి ఇలా దళిత నాయకులకు కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడానికి వస్తారు, అంబేద్కర్ ఫోటోకు పువ్వులు వేయడానికి వస్తారు, కానీ అంబేద్కర్ భావజాలానికి మాత్రం పిండం పెడతారా మీరు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా నిజంగా కూడా బాధేస్తా ఉన్నది అంబేద్కర్ వాదులు అని చెప్పుకునేట వాళ్ళు, ఇలా నిజంగా కూడా ఇలా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, దళితుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి స్టేజీల మీద నినాదాలు చేసేటువంటి పార్టీలు ఇలా దళితుల్లో ఏం చేసింది, విచ్ఛిన్నకరణ చేసేందుకు ఈ వర్గీకరణ తీసుకొచ్చింది. ఇలా నేను ఈ సందర్భంగా దళిత ప్రజాప్రతినిధులకు బహుజన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ గారి వారసులుగా నిజంగా అయితే నిజంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బాధ్యులైతే ఆ రాజ్యాంగ విలువలు గుర్తించి ఇలా వర్గీకరణ బొడ్డు దళితుల ఐక్యతే ముద్దు అని చెప్పేసి మీరందరూ కూడా ఇలా షెడ్యూల్డ్ క్యాస్టులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అందరూ ముక్త కంఠంతో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇలా ఇంత దురదృష్టకరం అంటే మొన్న రాష్ట్రంలో అసెంబ్లీలో వర్గీకరణ తీర్పు వచ్చిందాడు, ఇలా అసెంబ్లీ ప్రకటన నిలబడి వర్గీకరణ అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తా అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు సీఎం గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా దళితుల్లో చిచ్చు పెట్టేందుకు నీకున్నటువంటి ఉత్సాహము ప్రజాపాలన అని చెప్పుకుంటూ చెప్తే ప్రజలకు చేసినటువంటి మేలు పైన ఎందుకు లేదు, ఇలా ప్రజాపాలన అంటున్నాం కదా, ఈ ప్రజలలో దళితులు లేరా, ఈ ప్రజలలో బహుజనులు లేరా, ఈ ప్రజలలో మానవులు లేరా, ఈ ప్రజలలో ఇంకా అణగారిన వర్గాలు లేరా, ఇలా అందరి కోసం మాట్లాడాలి కదా. నువ్వు వర్గీకరణ చేస్తూ ఒక కులానికి మద్దతు పలికే విధంగా ఒక వర్గానికి మద్దతు పలికే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయంటే ఎంత దురదృష్టకరం అని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నా. ఇలా ఒకరే సోదరుడు చెప్పినట్టుగా ఇలా రాష్ట్ర శాసనసభకు ఒక మాలకు సంబంధించినటువంటి అంటే దళితుల ఐక్యతను కోరుకునేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇలా నువ్వు పదవిస్తే మేము అనుకున్నాం దళితుల ఐక్యతను కాపాడతావేమో అని చెప్పేసి, ఇలా దళితుల ఐక్యతను కోరుకునేటువంటి సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవిస్తే దళితుల ఐక్యతను ఇనుమడింపజేస్తారేమో అని అనుకున్నాం, నీకు మద్దతు ఇచ్చినాం, ఇలా నా జాతి అంతా కూడా నీకు మద్దతు ఇచ్చి అధికారంలో కూర్చుని పెడితే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇలా విచ్ఛిన్నం చేసేటువంటి విధంగా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి నీ కుట్ర ఏందో ఇలా బయటపడతా ఉన్నది, నీ కుతంత్రాలు ఏందో ఇలా బయటపడతా ఉన్నాయని చెప్పేసి ఇలా బాధపడతా ఉన్నాం. కాబట్టి ఇక వై చెల్లవు, ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాం, దళిత వ్యతిరేక పోరాటం ఎవరు చేసినా, దళిత వ్యతిరేక నిర్ణయాలు ఎవరు తీసుకున్నా, దళిత బహుజనుల ఐక్యత కోసం పాటుపడే వాళ్ళ అన్ని శక్తులు ఏకమై నిన్ను ముట్టడిస్తాం, నిన్ను నిలదీస్తాం, నిన్ను తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ప్రధానంగా వర్గీకరణ అంశాన్ని మీద చాలా అందరికి కూడా అవగాహన ఉంది, కాకపోతే మా సోదరులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వర్గీకరణ గతంలో జరిగినప్పుడు 15% ఉన్నటువంటి వర్గీకరణను విభజించింది ఎలా అంటే ఏబిసిడీలుగా విభజించారు, ఏలా ఒకటి కేటాయించిండ్రు. అందులో ఈ తెలంగాణ ప్రాంతానికి లేనటువంటి ఆరే రెల్లె అవనేటువంటి ఆది ఆంధ్రాస్ ఉంటాయి, రెండవది బిలో 7% ఇచ్చారు మాదిగ సోదరుడు
వాళ్ళకి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించిన. మూడవది సి, ఆ సిలో ఉన్నటువంటి మాల మాలకు సంబంధించినటువంటి ఉపకులాలు. నాలుగవది డీలా, మాకు ఆరు ఇచ్చిండ్రు అందులో, అయితే లాస్ట్గా ఉన్నటువంటి డీలో ఒకటి ఇచ్చిండ్రు. మొత్తం 15 ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అప్పుడున్నటువంటి ప్రకారంగా మాలలకు, ఇప్పుడైనా అప్పుడైనా మాలలకు ఒక క్లర్క్ తండ్రి లేదు. మాలలు కొంచెం చదువుకున్నది వాస్తవం అయినప్పటికీ ఆ క్లర్క్ లేకపోవడం వల్ల చదువుకున్నారు, అది నూటికి నూరు వాళ్ళు వాస్తవం. రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినాక చదువుకున్నటువంటి మాలలకు అక్కడో ఇక్కడో ఉద్యోగాలు వచ్చింది వాస్తవం. కులరుక్తిని పట్టుకొని మాదిగ సోదరులు అన్ని ఉపకులాలకు సంబంధించినటువంటి కులరుక్తిలో వాళ్ళు నడిపించుకుంటున్నటువంటి కులరుక్తిలో భాగంగా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ జరిగిన 4 ఏళ్ళలో ఏం జరిగింది అంటే, మందకృష్ణ మాదిగ గారిని ఒకటే ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నాను, ఈ ఏలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చదువుకోలేకపోతే అది రోస్టర్ ప్రకారంగా వీలకు వచ్చింది. 7% ఉన్నటువంటి మాదిగ సోదరులకు 8 అయింది, 8% అయిపోయింది. తర్వాత సీల డీల వాళ్ళకున్నటువంటి బీల ఏదైతే ఉన్నదో వాళ్ళకే ఉండడం వలన అది 8% అయింది. సీల ఉన్నటువంటి మాలలు వీళ్ళు ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కులాలు అన్నీ ఉన్నాయి. అందులో కూడా ఒక మాల కులమే అని కాకుండా మాల వైండ్ల పంబాల అనేటువంటి అన్ని కూడా ఉన్నాయి. అందులో కూడా ఆ కులాలకు సంబంధించిన 6 ఉన్నాయి. ఆ 6లో అక్కడనే ఉన్నాయి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉండగా, మా ఉద్యోగం వాళ్ళకు ఉండగా డీలకు సంబంధించినటువంటి వాళ్ళు తిరిగి ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోవడం మళ్ళా రోస్టర్ ప్రకారం ఏకి వచ్చింది. ఏ కావడం మూలాన అందులో ఏకి ఇచ్చిన వాళ్ళే లేకుంటే మళ్ళా రోస్టర్ ప్రకారం బీకి వచ్చింది. అంటే దీన్ని చూస్తే వాళ్ళ దురుద్దేశం ఏంటి అంటే, 7% ఉన్న వాళ్ళు 9% వాళ్ళకి పోతే 6% మాలలకు వచ్చినాయి. సరే, ఆ 9% వచ్చినటువంటి 4 ఏళ్ళ వర్గీకరణలో ఎంతమంది మాస్ట్ దక్కలి చిందు ఇవాళ ప్రొఫెసర్లు అయినరు, ఇవాళ ఐఏఎస్లు అయినరు, ఇవాళ ఐపీఎస్లు అయినరు, అంటే మాదిగ సామాజిక వర్గం ఎక్కడ నష్టపోయిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా నష్టపోయింది ఇవాళ చదువుకు నోచుకునేటువంటి కింది జాతి కులాలు నష్టపోయినారు. చదువుకు సంబంధించిన అసలు ఏ చదువు ఎరగనటువంటి గ్రామీణ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు 100కి 100 వాళ్ళు నష్టపోయినారు. దాంట్లో మేము తప్పు పట్టట్లేదు. ఎందుకు అంటే ఈనాడు ఆ రిజర్వేషన్ల పుణ్యాన వచ్చినటువంటి బాబాసాహెబ్ రిజర్వేషన్లు రాసేటప్పుడు వచ్చినప్పుడు నా రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి మీరు మీ శాలరీలకెళ్ళి ఏదైతే 20% ఖర్చు పెట్టమని, అది కేవలం విద్య మీద ఖర్చు పెట్టమని చాలా స్పష్టంగా చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈనాడు ఈ ఉద్యోగాలు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా, అంటే కొంతమంది చేస్తున్నారు అక్కడ ఇక్కడ, అందరు చేయట్లని లేదు. వీలు కాక 20% ఇలా పెడితే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి చదువు అంటే తెలివని అసలు చదివే తెలివన్నటువంటి జీవులు ఎంతో ఉన్నారు. వాళ్ళు ఇవాళ చదువుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆనాడు ఖర్చు పెడితే చదువుకుందరు. మేము ఐక్యత ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము ఎవరు విడదీయాలి విడిపోయి పడిపోయాలని చెప్తున్నాం. ఆనాడు మీరు పెడితే ఈనాడు అందరు చదువుకునేది. ఇప్పటికైనా కూడా మీరు సామాజిక న్యాయం అని చెప్పే హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాను, ఘంటాస్పదంగా చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటిదో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సామాజిక న్యాయం అంటే అందరి పేరు చెప్పుకొని, మాదిగ ఉపకులాల పేరు చెప్పుకొని, మాదిగ ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి పేర్లు చెప్పుకొని ఇవాళ మాలలకు వచ్చేటువంటి ఏదైతే ఫలాలు ఏదైతే ఉందో మీరు తీసుకోవడమేనా సామాజిక న్యాయం? ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఇప్పుడు మభ్య పెడుతూ పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదిగ జాతికి సంబంధించినటువంటి అనేక మందిని వాళ్ళ ఉన్నటువంటి కులాలను మభ్య పెట్టి మాయమాటలు చెప్పి ఇవాళ వాళ్ళను ప్రతి ఉద్యమంలో ఉసగొల్పి ఇవాళ ఉద్యమము దేశవ్యాప్తంగా నేను ఇలా సాధించినా అని చెప్తున్నావే, ఎవరి కోసం సాధించావు అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి ఉద్యోగాలు అంటున్నా. 4 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 4 ఏళ్ళు వర్గీకరణ ఉంది కదా, ఈ వర్గీకరణ ఫలాలు వాళ్ళ దాకా పోయినాయా రేపు పోతాయా, ఎవరి కోసం చేస్తా ఉన్నా? ఇది మాదిగ జాతిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఇప్పుడు కులాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. మా పోరాటం మాదిగ హక్కుల పోరాటం వేరు, మాల మహానాడు వేరు. మాన్యశ్రీ ఎవరైతే దివంగత పివిరావు గారు ఏ దురుద్దేశం కొద్దీ మాల మహానాడు స్థాపించలేదు, మాదిగ మాల హక్కుల పోరాటాన్ని ఎక్కడ చెప్పలే, మాల ఐక్యత పోరాటం చెప్పిండు మాల మహానాడు, ఒక వేదిక ఏర్పాటు చేసిండు తప్ప మందకృష్ణ మాదిగలాగా మాదిగ హక్కుల పోరాటం అని చెప్పలేదు.
ఒక మాదిగల్ని మాలల్ని ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి ఎస్సీలో వాళ్ళని విడదీసి ఎప్పుడు కూడా మేము మాలలు మాట్లాడరు, మాట్లాడలేరు. పీవీరావు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన చనిపోతున్నంత వరకు కూడా జాతి హక్కుల కోసమే కొట్లాడింది తప్ప నిజంగా ఆయన ప్రయోజనాల కోసం మాలలకు ఒకటి ఉంటుందండి, అందరి కాదు, చాలా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకు ఒకటి ఉంటుంది. జాతి ప్రయోజనాల కోసున్నప్పుడు ఇంటిని కాదు తన సర్వస్వాన్ని వదులుకొని పనిచేస్తూ ఉంటాడు. ఇలాంటి చరిత్ర పీవీరావు చనిపోయేటప్పుడు సోదరుల భాగాలించాలి. ఈ లైవ్ చూస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మన బిడ్డలు, అంటే బడుగు బలహీన బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. పీవీరావు చనిపోయేటప్పుడు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. చనిపోయినాక తరువాత కొన్ని సంవత్సరాలకు వాళ్ళకు సంబంధించినటువంటి తమ్ముడు నాగరాజు, మన పిఎస్ఎన్ మూర్తి, వాళ్ళ సహకారం, వాళ్ళు అన్ని రకాలుగా చూసి కట్టుకున్నారు. కానీ ఇవాళ నువ్వు దళిత ఏదైతే వర్గీకరణ పేరుతోని, ఏదైతే ఉద్యమాల పేరుతోని నీ ఆస్తులు ఎంత, ఏం పని చేసుకొని ఎంత సంపాదించుకున్నారు, ఇవాళ ఆస్తులు ఎంత, ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఆస్తులు, ఎవరిచ్చింది ఆస్తులు, ఏ ఉద్యమాల పేరు ఎక్కడొక జరిగింది. ఇది కేవలం దళిత జాతిని తాకట్టు పెట్టి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి సంపాదించుకుందే అని చెప్పేసి మేము ఘంటాస్పదంగా చెప్పగలం. ఉద్యమం అంటే పీవీరావు అని, నిస్వార్థం అంటే పీవీరావు, అంబేద్కర్ వారసులు అంటే పీవీరావు. అంబేద్కర్కి నినాదాన్ని తీసుకుపోయేది పీవీరావు, ఆయన వారసత్వంలో వస్తున్న మాలది. కానీ ఇవాళ దొంగదారిన ఏదో అగ్రకుల పార్టీలకు కనీసం పక్కకు పెట్టి కూర్చుండబెట్టుకోలేనటువంటి పార్టీలను ఇవాళ సంకన చేరి మాలమాదిగలను విభజించి నేనేదో ఇవాళ నేనేదో చేసిన, ఎవని కాలు మొక్కి ఏడేం చేసినా ఇవాళ మేము సాధించినామంటే ఇది కాదు. నిజంగా నీకు సాధించినవు అంటే ఎప్పుడు జరగాలి? ఈనాడు జరిగిన వర్గీకరణ 100కి 100 వాళ్ళు జరగాల్సింది పార్లమెంటులో. ఆనాడు నువ్వు పార్లమెంటులో పెట్టిపోయి బిల్లు, నిజంగా నువ్వు పోరాటం చేసినా అంటున్నావు కదా, నువ్వు పోరాటం నిజమే అయితే పార్లమెంటులో బిల్లు పెట్టు. పార్లమెంటులో బిల్లు పెడితే అంతెందుకు, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలే వ్యతిరేకిస్తూ ఉన్నారు, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా యూపీకి సంబంధించినటువంటి రాష్ట్రాలలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెడితే నీకు ఓటు ఒక్కటి కూడా పడదు. కాబట్టి నేను మాదిగలకు ఇచ్చినటువంటి హామీని రాజకీయంగా నేను ఇస్తే మళ్ళా కొట్టేస్తారు. కాబట్టి కొట్టేస్తే నేను ఓడిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు అనేటువంటి ఒక బౌండరీని చేసుకొని ఆ బౌండరీ ద్వారా నువ్వు ఇవాళ ఒక ప్రకటన చేయించు. ఆ ప్రకటన చేస్తే ఏం జరిగినా మీరే చూసుకోరు భయ్, నా బాధ్యత అయిపోయింది, నేను వర్గీకరణ అనేటువంటి అంశాన్ని నేను కంపల్సరీ మీకు మాటిచ్చిన, నేను చేపించిన అనేటువంటి చేతులు దుర్పుకునే ప్రయత్నం చేస్తాను. ఇంత కూడా చదువుకున్నటువంటి మేధావులు ఇవాళ చాలా మట్టుకు ప్రెస్ మీట్లు కానీ, చాలా మట్టుకు సంబరాలలు కానీ, చాలా మట్టుకు అనేక మాట్లాడుతున్నటువంటి మిత్రులారా, మీకు తెలియదా రాజ్యాంగం గురించి, మీకు తెలియదా భారత రాజ్యాంగం గురించి, ఆర్టికల్ మీరు చదువుకోలేదా? చదువుకున్న మేధావులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రొఫెసర్ కాశీరామ్ గురించి ఇంతకు ముందే మాట్లాడారు. ప్రొఫెసర్ కాశీ ఆయన ఏం చెప్పారు చాలా స్పష్టంగా, మాలలు మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా ఉన్నారు, చదువుకున్నారు అని చెప్తున్నారు. వర్గీకరణ జరిగింది, ఇది పద్ధతి కాదు, పూర్తిగా వర్గీకరణ, ఇలాంటి వర్గీకరణ వ్యతిరేకత అని చెప్పి చాలా స్పష్టంగా వ్యతిరేకత అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరిగేటువంటి ఏ జరిగినటువంటి పరిణామాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మేలుకోవాలి. రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ వర్గీకరణ నేను భూదాన్ని తరిమి కొట్టే దిశగా అందరూ కూడా గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఈ ఏ పార్టీ కానీ ఆ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటనలు చేసినా, అనుకూలంగా స్పందించిన ఆ పార్టీలను బొందబెట్టాలని అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్ అంబేద్కర్ వారసులారా. ప్రతి గ్రామాల నుంచి కానీ మండలాల వైద్యులు కానీ గత నుంచి ఏదైతే ముందుకొచ్చిందో వీళ్ళని విభజించాలే, పాలించాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దానికి అంచి పెడుతూ మన అందరం మన గ్రామాల నుంచి కానీ మన అంబేద్కర్ వారసులైతే మనం అందరం ముందుకొచ్చి ఈ వర్గీకరణ వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం పబ్బం నడుపుతూ ఈ రేవంత్ రెడ్డి ఆయన పబ్బం కోసం పాలన అంటే ప్రజా పాలన అని ఆ పాలన మర్చిపోయి మన ఇద్దరిలోని మాదిగలను కానీ మాలను కానీ వీళ్ళిద్దరిని పంచాయతీ పెట్టాలని చాట్ల తవుడు పోసి కుక్కలను కలాడబెట్టినట్టు ఈయన పబ్బం గడపడానికి మన నరేంద్ర మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళ ఆటలు ఇక సాలై ఇక మనం అందరం ముందుకొచ్చి
ఈ గ్రామాల నుంచి కానీ ప్రతి వేదిక పైన కానీ గర్జించి మాట్లాడదామని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. వర్ధిల్లి అంబేద్కర్.